ఎక్కడికి పోయారీళ్ళందరూ? చిలికత్తులు లేరు, మహామంత్రి లేడు, సభా సమయం ఆసన్నమైంది, చిత్రపుర రాజ్యంలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని నేను ఒక్కడే తీర్చాలి, సాయంత్రం ఏమో మళ్ళీ శకుంతల దగ్గర పోవాలి. ఇన్ని పనులుంటే ఎవరు ఎవరక్కడ ఎవరక్కడ మహామంత్రి? సత్యమేవ జయతే, సత్యమేవ జయతే, సత్యమేవ జయతే, సత్యమేవ జయతే. లేట్గా వచ్చింది కాక మళ్ళీ సత్యమేవ జయతే, సత్యమేవ జయతే. నేను ఆడి పాడేస్తున్నావేంది? టైం ఎంత ఇప్పుడు? రాజుగారు ఆగండి ఒక నిమిషం, అక్క ఆగండి, అక్కడే ఆగండి. ఎక్కడ పోని చెప్పు. మీకంతే పని పాట లేకుండా ఆ పని ఈ పని చేసుకొని కొట్టుకొని అదే అదే దోమల్ని కొట్టుకొని ఈగల్ని చంపుకొని వాళ్ళని ఇవి ఇవి నువ్వు చేసే పనులు. నేను చిత్రపురం అంతా తిరగాలి, సినిమాలకి వెళ్ళాలి, రివ్యూలు చెప్పాలి, అవునా కాదా? అవును, అది నీ డ్యూటీ. మరి డ్యూటీ చేస్తున్నప్పుడు ఎందుకైతే తరుగుతాను? డ్యూటీ అంటే ఇప్పుడు దాకా, ఇప్పుడు అయిపోయింది కదా. ఇప్పుడు దాకా అంటే వకీల్ సాబ్ సినిమా 2 గంటల 34 నిమిషాలు కరెక్టే. ఇప్పుడు నాకు ఎందుకు చూస్తున్నావు? ఆ సినిమాకి వెళ్ళి వచ్చాను కాబట్టి. వకీల్ సాబ్ సినిమాకి వెళ్ళి వచ్చావా? అవును. సారీ, ఏమనుకో మాకు మరేట వకీల్ సాబ్ అనగానే కూల్ అయిపోయాను నేను కూడా. మీరు మామూలుగా ఇలాగా వకీల్ సాబ్ అంతేనే అలా అలా అంటున్నారు. నేను చూసి ఎక్స్పీరియన్స్ చేసి ఫ్యాన్స్ గోలలు ఈలలు ఆ పేపర్లు అరుపులు. అవును, నాకు టికెట్ ఏమని చెప్పాను, నువ్వు వేయకుండా వెళ్ళాను. రాజుగారు నాకు దొరికిందే, నేను కొన్నదే బ్లాక్ లో పెట్టి 1500 పెట్టి కొనుక్కొని వెళ్ళాను తెలుసా? ఏంది వకీల్ సాబ్ సినిమా టికెట్లు బ్లాక్ లో అమ్మాల్సి వస్తుందా? ఓహో, సర్లే. అసలుకేమో రాష్ట్ర బడ్జెట్ చాలా తక్కువ. ఏంది కూల్ అయిపోయా గానీ నువ్వు అక్కడ వెళ్ళలేదు, ఎవరిని సిలికత్తులు కూడా వేసుకుని పోయావు తిరిగి రాజుగారు? అందరికి టికెట్లు దొరికి నాకు మాత్రం దొరకలేదా రాజుగారు? ఆ మంత్రి రాజుగారు చెప్పు. నేను మీ చేతి కొన్నాం గ్రమిషన్ రాజుగారు, అందుకే 1500 వచ్చాయి, లేకపోతే నాకు అడి నుంచి అలాగ వస్తాయి రాజుగారు. క్షమించేసలే కానీ, ఎందుకంటే చేసిన తప్పైనా కానీ చూసింది వకీల్ సాబ్ మూవీ కదా. అవును. ఏంది ఈసారి మన ఆర్థిక మంత్రి శ్రీకాంత్ గారిని అడిగి ఇంకోటి చేయించు నాకు. నేను ఎందుకు చేపిస్తాను? అంటే నేను చెబుతాను, చేయించుకుంటాను, నా తరపున బిల్లు నువ్వే పెట్టేది అందుకే. సర్లేండి. మరే ఇంతకే వకీల్ సాబ్ ఎలా ఉంది? వకీల్ సాబు దద్దరిల్లిపోయింది. అసలు 3 సంవత్సరాల నుంచి వచ్చాడు, ఎలాంటి కథతో వస్తాడు, ఎలాగొస్తాడు, ఏ స్వాగ్తో వస్తాడు, ఎలాంటి అసలు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్ళండి. దానికి మించి శ్రీరామ్ వేణుగారు మనకు చూపించారు మన పవన్ కళ్యాణ్ గారు. డైరెక్టర్ అయ్యా, సినిమా డైరెక్టర్. సినిమా డైరెక్టర్ శ్రీరామ్ వేణు కదా. సరే సరే, ఓకే. కథను మార్చాడు, మారితే మార్చాడు కానీ పింక్ సినిమా కథ. ఓ, అమితాబ్ వచ్చిన పింక్ సినిమా కథ కదా, అది రీమేక్ కదా. అవును, కరెక్ట్. అయితే మారితే మార్చారు కానీ ఆ మార్పులు చేర్పులు చూస్తుంటే ఓహో అనిపించింది. అసలు పింక్ సినిమా లైన్ అంతా ఓకే, కానీ మధ్యలో పవన్ కళ్యాణ్కి లవ్ స్టోరీ. సరే కానీ ఇంతకీ శృతి హాసన ఏం చేస్తుంది? ఎలా ఉంది శృతి హాసన? రాజుగారు మీరు సినిమా చూడండి అంటాను రాజుగారు. ట్విస్ట్ లైన్ చెప్పేస్తే ఇంకా మేమెందుకు? అలా ఆల్రెడీ అరిగిపోండి. అంటే సినిమా చూడండి, సినిమా చూడండి అంటున్నాను. సరే, ఇంతకీ చివరిగా పవన్ కళ్యాణ్ గారి గురించి. పవన్ కళ్యాణ్ గురించి నువ్వు ఏం చేస్తావు? గాడులు కాదు రాజుగారు, ఒక్క మాట, మీరు ఎలా ఉంది, ఏముంది, ఆ సీన్ చెప్పు, ఈ సీన్ చెప్పు, హీరోయిన్ ఎలా ఉంది, అవన్నీ అడిగే బదులు నన్ను అడిగి టైం వేస్ట్ చేసుకునే బదులు అక్కడ ఎవడో ఒకడ రాజు బోట్ల ఎవరో ఉంటారు కదా, ఉంటారు, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని మూసుకొని ఈరోజు సాయంత్రం 6 గంటల షోకి వెళ్ళండి. అంతేగాని నన్ను అడగొద్దు, వాళ్ళు అన్ని కోట్లు పెట్టి సినిమా తీస్తే నువ్వేమో నన్ను కట్ చెప్పు, ఏక చెప్పు అనుకోని. అంటే నువ్వు రివ్యూ చెప్పాల్సిన అవసరం ఉంది కదా మంత్రి గారు. ఇంకో చెప్తాను కదా, ఒక ఆడియన్ గా వెళ్ళాను నేను, అంటే ఫ్యాన్ నే కాకపోతే నేను ఆడియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసాను అనమాట. ఎంత నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తావో ఆ ఎక్స్పెక్టేషన్స్ మించి ఉంటుంది, కానీ తగ్గి ఉండదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉంది? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రాజుగారు చెప్పక్కర్లేదు, మీకు ఇంటర్వెల్ లోన కుర్చీలో కూర్చుంటే చెప్పు చెప్పు. నారమేసం గీసుకుంటాను. అవునా? మరి కుర్చీలోనే కూర్చున్నాయి థియేటర్ లో రాజుగారు. కుర్చీలు ఉంటాయి రాజుగారు, థియేటర్ అన్న ఇంకో కుర్చీలు ఉండవా? కుర్చీల్లో కూర్చుంటామా? తమ్మను వాయించే బీట్ కి నువ్వు ఎగిరి గంతులేస్తావు. అవునా? సరే సరే. ఇంతకి ప్రొడక్షన్ వాల్యూస్ అన్ని ఎలా ఉన్నాయి? ప్రొడక్షన్ వాల్యూస్ అయితే ఇగో దిల్ రాజు ఎక్కడా తగ్గలేదండి, కంటికి కనిపిస్తుంది అసలు. ఓకే ఓకే, పవన్ కళ్యాణ్ గారు ఆ యాక్టింగ్ ఈజీ అయ్యి అన్న ఎలా ఉన్నాయి? రాజుగారు
మీరు ఖుషీ చూసారా? ఖుషీ చూశాను. గబ్బర్ సింగ్ చూసారా? నా స్టోరీయే. రాజుగారు నేను వెళ్ళిపోతాను రాజు. వద్దులే చెప్పు. బంగారం చూసారా? అది బంగారం అనేది రాజుగారు. అత్తారింటికి దారి చూసారా? అత్తారింటి మా అత్తారింటికి దారి నేను చూసా. నీకు పెళ్ళి అయిందేటి. సర్లే అవన్నీ ఇవన్నీ ఎందుకు వకీల్ సాబ్ గురించి మాట్లాడుతున్నా? అయితే ఈ సినిమాల్లో పర్ఫార్మెన్స్లు ఉంటాయి కదా, ఇవేవి సరిపోవు దాని ముందు. అంటే అంత బాగుందా? అబ్బో అత్తారింటి దారిలో బాగా చేశాడుగా, దానికంటే మించిందిగా. నెక్స్ట్ లెవెల్? నెక్స్ట్ లెవెల్. అవును అవును. గడ్డం వేసుకొని రాజుగారు ఆ స్వాగ్ ఆ స్టైల్ సెట్ అయిపోయింది రాజుగారు. మీరు కన్నెత్తి చూడకండి అంటే అలా మాట్లాడొద్దు. ఇది ఒక కథ, లేడీ ఓరియంటెడ్ కథ, లేడీలకు సంబంధించింది, అమ్మాయిలకి బాగా కనెక్ట్ అవుద్ది ఫ్యామిలీతో. మీరు చిన్న చిన్న బొడ్డగాళ్ళని తీసుకెళ్ళినా సినిమాని ఎంజాయ్ చేస్తారు. మరి కోర్ట్ సీన్లు ఉన్నాయంట కదా? కోర్ట్ సీన్లు ఉన్నాయి రాజుగారు, ఇప్పుడు దాంట్లో తప్పు ఏమీ లేదు. మొత్తం అంతా ఒక సక్రమంగా నీట్ గా తీశారు కథ. అర్థమైందా? ఏదేటంటారు అసభ్యంగా అంటారు కదా, అసభ్యకరంగా. అసభ్యకరంగా ఏదీ లేదు, కరెక్ట్ మ్యాటర్ ఉంది. మరి వర్జిన్ అయ్యి అనేది ట్రైలర్లో పెద్ద పెద్ద పదాలు వాడారు, పదాలు వాడారు, ఆ పదాలకు న్యాయం చేశారులే సినిమా ద్వారా. అవునా? ఎందుకు మాట్లాడారు? సీనియర్ ఆర్టిస్ట్ ప్రకాష్ రాజ్ గారు. ప్రకాష్ రాజ్ తగ్గేదేలా, ఆయన మంచి నటుల్లే. అంటే ఒక పక్కన పవన్ కళ్యాణ్, ఓ పక్కన ప్రకాష్ రాజ్. నువ్వు నంద అయితే నేను బద్రి, బద్రినో నువ్వు నంద చేస్తే ఇక్కడ వకీల్ సాబ్ అంతడు చూడు. అంటే ఆ డైలాగ్ అండు, నేను మరీ ఎక్కువ చెప్పేస్తున్నాను, అలాగ అండు. కాకపోతే ఇప్పుడు వాళ్ళిద్దరికి బద్రి సినిమాలో ఎలా అయితే ర్యాపో ఉంటుందో, అబ్జెక్షన్ యువర్ ఆనర్, అది రాజుగారు. నాకు ఎటు తిరుగుతానో నాకు అర్థం కావట్లేదు రాజుగారు. నేను అసలు సీట్లో లేను రాజుగారు. అవునా? ఎగురుకొని చూశాను రాజుగారు సినిమాని. మొత్తానికి సినిమా అయితే ఇచ్చిపడేసిందా రాజుగారు? ఎందులో విశేషం ఏంటో తెలుసా చెప్పు. మన పవన్ కళ్యాణ్ కాలేజ్ స్టూడెంట్ లాగా నటించాడు. నేను కూడా వెళ్తున్నా, వెళ్ళు సినిమాకి వెళ్ళి. ఏంది చూసేసి రాజుగారు? అసలు కాలేజ్ స్టూడెంట్ లాగా చేశాడు కానీ మైండ్ బ్లాక్ బ్లాక్ అంతే. అసలు డిఓపి రాజుగారు, అసలు పవన్ కళ్యాణ్ అబ్బో రాజుగారు. ఇంకోటి 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 చెప్తా, మీరు అడుగుతానరా నేను చెప్పేస్తాను. చెప్పు. అంటే కంగారు ఆగట్లేదు, మెట్రో సీన్ ఫైట్ ఉంటుంది రాజుగారు. ఒక్కొక్కటికి గుత్తులు పగిలిపోతాయి అనుకో. ఓ అమ్మో పవన్ కళ్యాణ్ దెబ్బ, విలన్ దెబ్బ, అది ఇది కరెక్ట్. సరే అయితే అర్జెంటుగా నేను రాజుగారు మీకు మీకు మన ప్రేక్షకులకి అందరికి ఒకటే మాట చెప్తాను. చెప్పు చెప్పు. పైరేజ్ సీన్ అసలు ఎంకరేజ్ చేయొద్దు, చేయొద్దు. వాళ్ళు చాలా కష్టపడి సినిమా తీశారు. తీశారు. పవన్ కళ్యాణ్ ఇష్టం లేకపోయినా కానీ జనం కోసమే సినిమా తీశాడు. తీశాడు కదా. సో అందుకని అందరూ థియేటర్కి వెళ్ళే చూడండి. చూడండి. ఎందుకు? కరోనా ఉంది కదా, మేము వెళ్ళమో చేయమో అని అంతారు, కరెక్టే. మీరు కరెక్ట్గా శానిటైజర్లు తీసుకొని మాస్కులు పెట్టుకొని సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ సరదాగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. అంతేగాని కరోనా వస్తుంది, ఏకొస్తుంది, తోకొస్తుంది అని కరోనాకు ముందు భయపడు. కరోనాకు భయపడినోడు ముందు పోతాడు, అది ముందు గుర్తుపెట్టుకోండి. బలి చెప్పే బలి చెప్పే. అట్లాగే మన సబ్స్క్రిప్షన్ కూడా చెప్ప. అదే, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. కింద కామెంట్ ఎవరు చెప్పమంటారు కామెంట్ కూడా చేయండి. అది సంగతి. వకీల్ సాబ్ ఎంతమంది చూసారో కింద కామెంట్లు ఇట్టేసి గట్టి గంట పట్టిన ఒకటి కొట్టారు అనుకో, మేము చేసిన వీడియోలన్నీ వచ్చేస్తాయి కదా రాజుగారు. అది సరేనా వకీల్ సాబ్, డోంట్ మిస్. ఇచ్చి పడేశాడు.